ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, బ్లమ్ టెలిగ్రామ్ మైనింగ్ బాట్లో ఇక్కడ ప్రజెంట్ ఈరోజు మనకు వచ్చేసి డాక్స్ సూపర్ స్టామ్ ఎయిర్ డ్రాప్ ఇవ్వబోతున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2:30 మనకి ఈ సూపర్ స్టామ్ రావడం జరుగుతుంది. దాంట్లో మనం డాక్స్ పాయింట్స్ని టోకన్స్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా చూసినట్లయితే మనకు ఎక్స్ఎంపైర్ టెలిగ్రామ్ మైనింగ్ బాట్లో ఎవరైతే ఎన్ఎఫ్టీ ఇక్కడ వాచర్స్ మీ దగ్గర ఉన్నాయో వాటిని కన్వర్ట్ ఎన్ఎఫ్టీ టు ఎక్స్ టోకన్లోకి ఆప్షన్ ఇచ్చారు వీళ్ళు. సో మీ దగ్గర ఎన్ఎఫ్టీ వాచర్స్ ఉంటాయి, ఈ ఎన్ఎఫ్టీ వాచర్స్ని మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఆల్రెడీ ఎన్ఎఫ్టీ వాచర్స్ క్లైమ్ చేసే ఉంటారు. ఆ క్లైమ్ చేసిన వాలెట్ టెలిగ్రామ్ వాలెట్ అయినా టన్ కీపర్ అయినా దాంట్లో వెళ్ళేసి మీ యొక్క టో అంటే ఏదైతే ఎన్ఎఫ్టీస్ ఉన్నాయో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ టన్ కీపర్లో నేను అప్పుడు క్లైమ్ చేశాను. సో ఇక్కడ కలెక్టబుల్స్లో వెళ్ళినట్టయితే మీ యొక్క ఎన్ఎఫ్టీ ఈ విధంగా షో అవుతుంది. సో ఆల్రెడీ నేను కొన్ని ఎన్ఎఫ్టీస్ వచ్చే నేను సేల్ చేసేసిన మీకు సేల్ కాకపోతే ఎన్ఎఫ్టీ ఈ విధంగా ఉన్నాయనుకోండి, ఓపెన్ చేయండి ఎక్స్ఎంపర్ ఎన్ఎఫ్టీని. ఓపెన్ చేసిన తర్వాత సో వాళ్ళు ఏదైతే రిసీవింగ్ అడ్రస్ ఇచ్చారో, సో నార్మల్గా ఈ సెండ్ ఎన్ఎఫ్టీ వౌచర్ టు దిస్ అడ్రస్ అనే ఆప్షన్ అవుతుంది. ఈ అడ్రస్ని కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత ఈ అడ్రస్ మీ యొక్క ఎన్ఎఫ్టీ వౌచర్ని పంపేయండి. సో ఇక్కడ చూసినట్టు చూడండి, వౌచర్ పంపించిన తర్వాత సో దీంట్లో పేస్ట్ చేయండి ఆ రిసీవింగ్ అడ్రస్ని. అడ్రస్ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ కామెంట్లు ఏం ఇవ్వద్దు అండ్ ఇక్కడ నుంచి కంటిన్యూ బటన్ మీద ప్రెస్ చేసి ఆ అడ్రస్కి ఎన్ఎఫ్టీని పంపించేయచ్చు. సో ఇక్కడ కన్ఫర్మ్ చేస్తే ఎన్ఎఫ్టీ వెళ్ళిపోతుంది. 24 అవర్స్ తర్వాత ఆ ఎన్ఎఫ్టీకి ఎన్నైతే మీకు టోకన్స్ వస్తాయో ఆ టోకన్స్ 24 అవర్స్ తర్వాత మీకు యాడ్ అయిపోతాయి. టుమారో 24th అక్టోబర్కి ఈ టోకన్ లిస్ట్ అవబోతుంది. సో కాబట్టి మీ దగ్గర ఎన్ఎఫ్టీ వాచర్స్ ఉంటే ఎక్స్ఎంపైర్లో వెళ్ళేసి ఎన్ఎఫ్టీ వాచర్స్ని ఈ విధంగా వాళ్ళ యొక్క ఇచ్చిన అడ్రస్ సెండ్ చేసేయండి. మీకు ఎక్స్ఎంపైర్ టోకన్స్ వచ్చేస్తాయి. అండ్ ఇక్కడ మీరు ఆల్రెడీ ఎక్స్చేంజ్, ఇక్కడ మనకు బైబీట్ ఎక్స్చేంజ్ కనపడతలేదు, బిట్గేట్ ఎక్స్చేంజ్ ఒకటే అవుపడుతుంది. సో మీరు ఆల్రెడీ మీరు బైబీట్ ఎక్స్చేంజ్ సంబంధించిన రిసీవింగ్ అడ్రస్ ఇచ్చినట్టయితే పేమెంట్ మీకు ఆటోమేటిక్గా వాళ్ళు పంపించేస్తారు. సో చూసినట్టయితే బైబీట్ యాప్లో ఇక్కడ మనకు చూసినట్టయితే ఈ ఎక్స్ఎంపైర్ సంబంధించిన టోకన్ రిసీవింగ్ అడ్రస్ మేము ఆల్రెడీ మీకు ఉండే ఉంటాయి. ఇప్పుడు కూడా మీరు చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకా టైం ఉంది. సో టుమారో లిస్ట్ అయిన వెంటనే టోకన్ని మీరు సేల్ చేసుకొని ప్రాఫిట్ బుక్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఎవరైతే బిట్గేట్ ఎక్స్చేంజ్ ఇచ్చారో బిట్గేట్ ఎక్స్చేంజ్లో కూడా టోకన్ యాక్టివ్లో ఉంది. టుమారో లిస్ట్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ టోకన్ ఒకవేళ మీకు రిసీవ్ కాకపోతే సో ఇక్కడ మీరు నార్మల్గా ఈ స్పాట్ అకౌంట్లో వెళ్ళండి. స్పాట్ అకౌంట్లో వెళ్ళినట్టు ఇక్కడ సర్చ్ బార్ అవుపడుతుంది. సో ఇక్కడ ఎక్స్ అని టైప్ చేసినట్టు మీకు ఎక్స్ఎంపైర్ టోకన్ రిసీవ్ అయితే ఇక్కడ అవుపడుతుంది. సో అదేవిధంగా వచ్చిన తర్వాత మీరు డైరెక్ట్ మార్కెట్ ఆప్షన్లో వెళ్ళేసి ఆ టోకన్ ఎక్స్ఎంపైర్ యూఎస్డిటీ పేరు దొరుకుతుంది. సో ఎక్స్ఎంపైర్ అని టైప్ చేయండి, వచ్చేస్తుంది. ఏదో ఒక టోకన్ వచ్చేసా అంటే ఎక్స్ఎంపైర్ టోకన్ వచ్చేస్తే యూఎస్డిటీ పేరు దొరుకుతుంది. ట్రేడ్ ఆప్షన్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ సో ఇక్కడ మార్కెట్ ఆర్డర్ పెట్టండి. సో మార్కెట్ ఆర్డర్ పెట్టేసి 100% టోకన్స్ ఇక్కడ ఎక్స్ఎంపైర్ టోకన్ 100% చేసి సేల్ చేసేయండి. యూఎస్డిటీలోకి వచ్చేస్తాయి. తర్వాత మీ యొక్క యూఎస్డిటీని లైట్ కెన్లో అయినా ట్రాన్ టోకన్లో అయినా కన్వర్ట్ చేసి వేరే ఇక్కడ సన్ క్రిప్టో యాప్కైనా లేకపోతే ముద్రెక్స్ యాప్కైనా ఆ లైట్ కెన్ అయినా ట్రాన్ టోకన్ అయినా సో పంపించి అక్కడ నుంచి బ్యాంక్లో విత్డ్రా తీసుకోవచ్చు మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఎవరైతే కేవైసీ చేసుకోలేదో బిట్గేట్ ఎక్స్చేంజ్లో, సో బిట్గేట్ ఎక్స్చేంజ్లో కేవైసీ చేసుకోకుండా టోకన్ రిసీవ్ అవుతుంది మీకు. రిసీవింగ్ అడ్రస్ డిపాజిటర్స్ దొరుకుతుంది. రిసీవ్ అయిన తర్వాత ట్రేడ్ చేసి విత్డ్రా కూడా పెట్టుకోవచ్చు. సో కాబట్టి కేవైసీ వెరిఫై లేకపోతే కేవైసీ వెరిఫై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇప్పటికి కూడా మీకు ఎక్స్చేంజ్ ఒకవేళ మీరు అంటే విత్డ్రా ఆప్షన్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంది. సో ఈ ఎయిర్డ్రాప్లో ఇంకా హోల్డర్స్ అని ఇవన్నీ మిగతా ఆప్షన్స్ ఉన్నాయి, ఎవరు హోల్డ్ చేసిన అవసరం లేదు. ఎక్స్ఎంపైర్ ఎయిర్డ్రాప్ ఎండ్ అయిపోయినట్టు అఫిషియల్గా. సో ఇప్పుడు బ్లమ్ ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే సో ఇక్కడ ఈరోజు చూసినట్టయితే 21st లోపు ఎవరైతే స్నాప్షాట్కి ఎలిజిబుల్ అయ్యారో అంటే వాలెట్ కనెక్ట్ చేసుకుని వెరిఫై చేసుకున్నారు. ఇక్కడ వాలెట్ ఆప్షన్లో వెళ్ళిన తర్వాత మీ యొక్క వాలెట్లో ఇక్కడ మీరు చూసినట్టయితే నేను టన్ కీపర్ వాలెట్ బైండ్ చేశాను. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మీ యొక్క వాలెట్ ఇక్కడ యాక్టివ్ వచ్చేసింది. సో యాక్టివ్ వచ్చేసింది కాబట్టి మీకు ఎయిర్ డ్రాప్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. స్నాప్షాట్లో తీసుకున్నారు వీళ్ళు వాలెట్ 21st కే. సో తర్వాత 5 మిలియన్ చూడండి, ఇక్కడ అఫిషియల్గా పోస్టులు ఇచ్చేసారు ఎన్నైతే ఎంతమందికి ఇక్కడ ఎలిజిబిలిటీ ఇచ్చారో. సో ఇక్కడ చూసినట్టయితే 23rd అక్టోబర్ 9 AM UTC ఇక్కడ అఫిషియల్గా మనకు ఈ డాక్స్ సంబంధించిన స్ట్రామ్ వచ్చేస్తుంది. సో దీంట్లో వచ్చేసి మనం టోకన్స్ క్లైమ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసినట్టయితే ఎయిర్ డ్రాప్కి క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు ఎట్లీస్ట్ 1 టన్ వాలెట్ కనెక్టెడ్ మనకు వాలెట్ కనెక్ట్ అయి ఉండాలి. సో దాంట్లో ఏదో ఒకటి అవుట్ గోయింగ్ ట్రాన్సాక్షన్ ఉండాలి. సో ఒకటి సెండింగ్ అయినా రిసీవింగ్ అయినా ఒక అవుట్ గోయింగ్ ట్రాన్సాక్షన్ ఉన్నట్టయితే దానికి వెరిఫైడ్ వచ్చేసే టిక్ మార్క్. సో వాళ్ళు ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది. ఈరోజు ఇక్కడ చూసినట్టయితే వాలెట్ కనెక్ట్ వచ్చేసి మనకు 21st అక్టోబర్ 8 AM UTC స్నాప్షాట్ తీసుకునే ముందే మనం వాలెట్ కనెక్ట్ చేసి వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ డాక్ సైన్ వచ్చేసి స్టార్ట్ అయిపోతుంది. సో కాబట్టి వాళ్ళందరికీ డాక్ సైన్ స్టార్ట్ అవుతుంది. 24 అవర్స్ వరకు ఇది రన్ అవుతుంది. అండ్ ఇక్కడ 7.6 మిలియన్ యూజర్స్కి దీనిలో జాయిన్ అవ్వడానికి అవకాశం ఇస్తున్నారు వీళ్ళు. సో కాబట్టి ఈరోజు 2:30కి మీరు చూసుకోండి మీకు ఒకవేళ డాక్స్ ఎయిర్ డ్రాప్ లభించినట్టయితే. సో వెళ్ళండి. సో ఇక్కడ మీరు డాక్స్ టెలిగ్రామ్ బాట్ ఓపెన్ చేయండి. సో ఇది ఎక్స్ట్రా బోనస్ రివార్డ్. మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సింది బ్లమ్ పాయింట్స్ మీద.
ఇది ఎక్స్ట్రా రివార్డ్ ఇస్తున్నారు. సో దీన్ని డైలీ యాక్టివేట్ చేస్తే కొన్ని ప్రాసెస్ అవపడతాయి కదా. ఇక్కడ ప్లే ఆప్షన్లో వెళ్ళినట్టయితే ఇక్కడ రెయిన్ స్టార్ట్ అవుతుంటుంది, బ్లమ్ పాయింట్స్ ఇక్కడ మనం చేసుకోవచ్చు. సో దీంట్లో మనకు డాక్స్ టోకన్ కూడా ప్రజెంట్ ఇక్కడ రెయిన్లు ఇచ్చేస్తారు అన్నట్టు. సో ఇది ఒక స్పెషల్ ఎయిర్ డ్రాప్ నడుస్తున్నారు వీళ్ళు కాబట్టి దీంట్లో మీరు డాక్స్ ఎయిర్ డ్రాప్ మాకు రాలేదని ప్యానిక్ అవ్వని అవసరం లేదు. ఇది బ్లమ్ ప్రాజెక్ట్, ఇది బ్లమ్లో డాక్స్ టోకన్స్ కూడా ఇస్తున్నారు వీళ్ళు ఎక్స్ట్రా. సో మీరు ఎక్కువ మీకు రాపోయినా కూడా నిరుత్సాహపడకండి, ఇది ఫైనల్ కాదు ఇది. సో జస్ట్ డాక్స్ ఎయిర్ డ్రాప్ ఇస్తున్నారు వీళ్ళు. సెవెన్ ఇప్పుడు చూసినట్టయితే కాస్త ఎక్కువ యూజర్స్ కూడా ఇప్పుడు యాడ్ చేస్తున్నారు. సో ఇది టెస్ట్ నెట్ ప్రోగ్రామ్ ఇది. సో కాబట్టి ఇది టెస్టింగ్ ఫేజ్లో ఉంది. సో బ్లమ్ ప్రాజెక్ట్ ఇంకా అఫిషియల్ లిస్టింగ్ డేట్ ఇంకా ఎక్కడ రాలేదు. బ్లమ్ ప్రాజెక్ట్ అయితే రన్నింగ్లో ఉంది. బ్లమ్ పాయింట్స్ మీరు మ్యాక్సిమం ఇక్కడ ఎన్నైతే కలెక్ట్ చేసుకుని పెట్టుకుంటున్నారో బ్లమ్ పాయింట్స్ మీద ఫోకస్ చేయండి. ఇలాంటి డాక్స్ డ్రాప్స్ వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. సో కాబట్టి ఒకవేళ మీకు రెయిన్లో సో డాక్స్ రెయిన్ వచ్చింది అనుకోండి, క్లైమ్ చేయండి. క్లైమ్ చేసిన తర్వాత ఎన్నైతే టికెట్స్ ఉంటాయో అన్ని సార్లు మీరు క్లైమ్ చేసుకోవచ్చు. సో 24 అవర్స్ ఇది యాక్టివ్లో ఉంటుంది. సో వాలెట్ ఆప్షన్లో వెళ్ళేసిన తర్వాత మీకు పాయింట్స్లో ఇక్కడ షో అవుతాయి. సో ఒకవేళ మీరు డాక్స్ పాయింట్స్ ఇక్కడ కలెక్ట్ చేశారండి, సో ఇక్కడ నుంచి విత్డ్రా ఇంకా ఓపెన్ కాలేదు. సో త్వరలో ఇక్కడ నేను ఆల్రెడీ నాకు సో ఫస్ట్ ఫేజ్లో నాకు ఇచ్చారు వీళ్ళు టెస్ట్ కోసం. సో నేను అప్పుడు క్లైమ్ చేశాను, ఇన్ని టోకన్స్ నా దగ్గర ఉన్నాయి. సో ఇక్కడ ఈ డాక్స్ పాయింట్స్ ఈ టోకన్స్ ఇవి అఫిషియల్ టోకన్సే, డైరెక్ట్ లిస్ట్ అయిన టోకన్సే, విత్డ్రా చేసుకోవచ్చు, ట్రేడ్ చేసుకోవచ్చు. బ్లమ్ పాయింట్స్ ఇక్కడ ఎక్కడ టీజీ కానీ లిస్టింగ్ ప్రీ మార్కింగ్కి ఓపెన్ కాలేదు బ్లమ్ పాయింట్స్ అనేవి. సో మీరు డైలీ దీంట్లో యాక్టివ్లో ఉండండి. సో వాలెట్స్ ఇక్కడ చూసినట్టయితే వీళ్ళు ఒక వీడియో టాస్క్ కానీ క్వెస్ట్ కానీ కంప్లీట్ చేయకపోతే చేయండి. అండ్ ఇక్కడ చూసినట్టయితే టెలిగ్రామ్ వాలెట్. సో ఇక్కడ మీరు టన్ కీపర్ అయినా రన్నింగ్లో ఉన్న వాలెట్ ఏదో ఒకటి యాక్టివ్లో ఉంది, దాన్ని యాడ్ చేసుకోండి. యాక్టివ్ బటన్ వచ్చేస్తే మీరు ఎలిజిబుల్ అయినట్టే. సో చూద్దాం, కామెంట్లో చెప్పండి మీకు కూడా డాక్స్ డ్రాప్ వచ్చిందా లేదా. సో ఒకవేళ వస్తే హ్యాపీ, లేకపోతే కూడా కంగారు పడిన అవసరం లేదు, ప్యానిక్ అవ్వకండి. సో బ్లమ్ ప్రాజెక్ట్లో జాయిన్ అవ్వండి, ఖచ్చితంగా ఇది మీకు ప్రాఫిట్ ఇచ్చే ప్రాజెక్టే. ఈ వీడియోని ఇంతవరకు ఏమేమి చేద్దాం, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మంచి ఇంట్రెస్టింగ్ పడుతుంది అంతా సెల్లి హావ్ నెక్స్ట్గా సీ.